हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु विलाग्स। मुंदुगैते वीडियो लाइक चेसेदी चूडंडि। सो ई रोज एपिसोड अंटे नवंबर 23 एपिसोड अयिते चाला बागुंदि। कामेडी अयिते एंड टू एंड प्रति ओक्करू चाला बागा चेशारु। अंटे मोस्ट आफ् द पीपल उन्न 10 मेंबर्स लो मोस्ट आफ् द पीपल अयिते कामेडी चाला बागा चेशारु। దాంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది అయితే అమర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు తను చేసే డైలాగ్ తను వేసే డైలాగ్స్ తను అడిగే క్వశ్చన్స్ అన్నీ చాలా హిలేరియస్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు బయట ఇన్వెంటి అవి వెతికేటప్పుడు అమర కామెడీ ఆ టైమింగ్ కూడా చాలా బాగుంది. ఇంక్లూడింగ్ అర్జున్ కూడా అంటే కొంచెం డైలాగ్స్ అయితే బాగానే వేసాడు, బట్ కామెడీగా అంత ఉండదు, బట్ ఆ డైలాగ్స్ లాంటివి అయితే బాగానే. బట్ అమర్ ఒక డైలాగ్స్ కామెడీ అయితే చాలా బాగుంది, ఈవెన్ నిన్న ఇవాళ కూడా. దాంతోపాటు నెక్స్ట్ శివాజీ గారు, రతిక వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అనమాట. కామెడీ కామెడీ, ఎందుకంటే వాళ్ళిద్దరూ వాకింగ్ స్టైల్ కానీ ప్లస్ శివాజీ గారు ఏమో అందరినీ డైవర్ట్ చేయడం. సో ఇలా అయితే శివాజీ గారు కూడా చాలా బాగుంది. బట్ మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ టాస్క్లో బీబీ అయితే స్పై టీమ్ని ఎక్సెప్ట్ శివాజీ గారిని మిగతా ఇద్దరిని అయితే తొక్కేయారని చెప్పొచ్చు టార్గెట్గానే, ఎందుకంటే స్టార్టింగ్లోనే పల్లవి ప్రశాంత్ని డెడ్ చేస్తారు. సో ఇంకా పల్లవి ప్రశాంత్కి అసలు ఫుటేజ్ ఉండదు, అంటే మెయిన్ రోలే ఉండదు, అంటే ఒక తనను నిరూపించుకోవడానికి. మేబీ ఆల్రెడీ ఎవిక్సన్ పాస్ వచ్చింది కదా అని అవ్వచ్చు, లేకపోతే మనకు తెలుసు స్పై టీమ్కి అయితే టార్గెట్ చేస్తున్నారు అన్నట్టుగా. సో అదే జరగచ్చు. మళ్ళీ యావర్ యావర్కి కూడా అంతే, యావర్ని కూడా అసలు తనకి ఇచ్చిన టాస్క్ రోల్ కూడా అసలు ఏమీ ఉండదు. మెయిన్గా వాళ్ళిద్దరిలో ఎవరో ప్రియాంక యావర్లో మెయిన్ ప్రియాంకనే చేశారు. సో ఇలా అయితే జరుగుతుంది. సో ఈ రోజైతే మెయిన్గా అమరు శివాజీ గారు అండ్ ప్రియాంక ప్లస్ అక్కడక్కడ అయితే అశ్విని గారు కూడా బాగుందన్నమాట కొంచెం కామెడీగా, ఎందుకంటే ఆమె ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆ టైమింగ్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. సో దాంతోపాటు ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే మర్డర్స్ అన్నమాట. సో నిన్నైతే శివాజీ గారు ఆల్రెడీ ప్రశాంత్ని అయితే మర్డర్ చేశారు. సెకండ్ మర్డర్ ఎవరు చేయాలి? అశ్విని చేయాలి. అశ్విని ఏంటంటే క్రై బేబీ క్రై గెట్ అవుట్ అని ఎక్కడో దుక్కుని, అంటే బాత్రూంలో తప్ప మిగతా ఎక్కడైనా మిర్రర్లో రాయాలి. సో దాన్ని అయితే శివాజీ గారు పేస్ట్ తీసి పేస్ట్తో రాశారు. సో రాసిన తర్వాత ఏమో వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఏమో వేరే విధంగా చేయడం. సో అది కూడా చాలా బాగుంది. సో అది అలా సెకండ్ మర్డర్ అయితే అశ్విని అయితే చనిపోయింది. సో తనేమో గోస్ట్ అయింది. నెక్స్ట్ మర్డర్ చేయవలసింది గౌతమ్ని. గౌతమ్ని ఏం చేయాలి? ఐఆమ్ డెడ్ అనే స్టిక్కర్ని గౌతమ్ మీద బాడీ మీద అంటించాలి. సో దీనికి ప్లాన్ ఏంటంటే ఇదంతా స్క్రిప్ట్ అంతా బీవీ చేతిలో ఉంది కాబట్టి మేబీ ఇచ్చిన సమయం తక్కువైనా ఇచ్చి ఉండొచ్చు. సో అందుకే శివాజీ గారు అంటే వేరే వాళ్ళకి కొంచెం అవకాశం ఇవ్వచ్చు, ఎవరికి మన స్టార్ మా బ్యాచ్ ప్రియాంకకి అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో మేబీ శివాజీ గారి నుంచి శివాజీ గారికి మీకు ఇచ్చిన సమయం అయిపోయింది మీరు ఫెయిల్ అయ్యారు అని అయితే చెప్పారు. ఎందుకంటే వాంటెడ్గా తను చేసి అంటే మర్డర్ చేస్తే దొరికిపోతే అది వేరే, బట్ డైరెక్ట్గా బీబీఏ టైం అయితే లిమిట్ పెట్టేసి ఇవన్నీ ఇచ్చేసిందంటే సో బీబీ కావాలనే చేసింది ఇది. సో ప్రియాంకకి అవకాశం ఇద్దాను వేరే వాళ్ళకి. సో అందుకని ప్రియాంక అయితే ఇచ్చింది. ప్రియాంక అయితే ఈజీగా పెట్టేసింది అంటే ఏదో టీ కాప్ అక్కడ టీతో ఏంది సామాన్లు ఉన్నాయి కదా గిన్నెలు అక్కడ ఏంటి హ్యాండ్ వాష్ దగ్గర పెడతానికి వెళ్తా ఆ మైక్ ఉంది కదా మైక్ మీద అయితే అంటించేసింది. సో బాగా చేసింది అది. సో ప్లస్ ఇదేంటంటే శివాజీ గారు ఫెయిల్ అయిన తర్వాత ప్రియాంకకి ఇచ్చేటప్పుడు మరి ఫోన్ గట్టా కొంచెం తను భయపడుతుంది, ఎందుకంటే మేబీ నేను డెడ్ అయిపోతానేమో అన్న ఉద్దేశంతో భయపడుతుంది. సో ఆ ఫోన్ స్టిక్కర్ ఇచ్చిన తర్వాత కొద్దిగా అయితే నమ్ముతుంది. సో తనైతే ప్రియాంక కూడా సెకండ్ టాస్క్ అంటే ఫస్ట్ టాస్క్ అయితే అంటే ఫోర్త్ థర్డ్ మర్డర్. సో చాలా బాగా చేసిందని చెప్పొచ్చు, ఎందుకంటే గౌతమ్కి అంత డౌట్ కూడా రాదు, ఇద్దరు సిస్టర్స్ కదా సిస్టర్ బ్రదర్స్ కాబట్టి. సో అది నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మర్డర్ ఎవరు చేయాలని యావర్ని. సో యావర్ని మర్డర్ ఎలా చేయాలంటే కాఫీ కాయాలి, కాసి ఆ కాఫీని మన హ్యాండ్ వాష్ల దగ్గర చేతిని క్లీన్ చేసుకునేది ఉంటుంది కదా దాంట్లో వేయాలన్నమాట. సో వేసేసి వేస్తే అది అంటే ఎవరినని కాదు ఎవరినన్నా, సో అది ఎవరైతే ఫస్ట్ యూజ్ చేస్తారో వాళ్ళు అయితే మర్డర్ అయిపోతారు. సో దీనికోసం పాపం ప్రియాంక అయితే ఓ పక్కనేమో శివాజీ గారిని ఏమో శివాజీ గారు ఏమో డైవర్ట్ చేయడానికి చూస్తుంటారు. ప్రియాంక ఏమో వాంటెడ్గా అయితే నువ్వు వాష్రూమ్కి వెళ్ళు వాష్రూమ్కి వెళ్ళు అని చెప్తుంది అనమాట. అంటే ఎవరో ఒకరు అంటే తనైతే నమ్మేస్తాడు కదా, అంటే ఇద్దరు పేరు కదా అంటే ఇద్దరు ఏంటది కిల్లర్ బడ్డీస్ కాబట్టి. సో తనైతే నమ్మి బయటకు వెళ్తాడు కదా ఏదో డైవర్ట్ చేయడానికి. సో తను అయితే వెళ్ళి పాపం హ్యాండ్ వాష్ అయితే వాడేస్తాడు. సో అదైతే తెలియదు అసలు ఎలాగా జరిగింది ఎలా జరిగింది అనేది కూడా. ఇంకోటి ఏంటంటే ఈ గౌతమ్ని కలర్ చేసినప్పుడు కూడా డైవర్షన్ అయితే చాలా బాగా చేసింది ఎవరు ప్రియాంక, ఎందుకంటే డెడ్ చేసింది ఎలాగా స్టిక్కర్ అంటించి, బట్ అక్కడ
వాళ్ళనుకునేది వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చింది ఎలా చేసింది యాప్ని కొరికి అక్కడ కన్ఫెషన్ రూమ్ దగ్గర ఏమంటుంది కదా అక్కడ పెడతామన్నమాట. సో అలా అయితే డైవర్షన్ కూడా చాలా బాగా చేసింది. దాంతోపాటు అయితే కొంచెం సో ఫోర్త్ మర్డర్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో మధ్యలో ఒకటి అమరు శివాజీ గారు డిస్కషన్ ఉంటుంది, ఏంటంటే అన్న కొంచెం నాకు చెప్పన్న, ఎందుకంటే నేను ఇది లాస్ట్ వీక్ కొంచెం ఏంటంటే నేను కెప్టెన్సీ అవ్వాలి కెప్టెన్ అవ్వాలి అవ్వాలి అని ప్రాధాయపడతాడు. సో అప్పుడు ఒక డైలాగ్ అంటారనమాట, అంటే మామూలు డిస్కషన్లోనే అప్పుడు అలా అంటారనమాట, అన్న చెప్పన్న నువ్వే కిల్లర్ చేసావు మర్డర్ చేసావు అన్నట్టుగా అని అంటాడు. సో అంటే మోస్ట్లీ అందరికైతే శివాజీ గారు అనేది డౌట్ అయితే వచ్చేది కన్ఫామ్గా. సో అప్పుడు శివ ఇది అమర్ అయితే చాలా బాగా అంటాడనమాట, ఒక డైలాగ్ వేస్తాడు, డైలాగ్ కాదు రెండు మంచి మాటలు చేస్తారన్నమాట ఎవరితో శివాజీ గారి దగ్గర. అన్నీ మనకే తెలుసు అనుకోవడం మూర్ఖత్వం, చేయించడం ఇంటెలిజెన్స్, అందుకే మీరే ఈ మర్డర్ అని అనుకున్నాను అంట. ఇది చాలా బాగా కనిపెట్టనమాట, అంటే ఈ వర్డ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎందుకంటే శివాజీ గారు అందరిని డైవర్ట్ చేస్తా తను మర్డర్ చేశారు అది ఆయన చేశారని తెలియకుండా ఉండడానికి డైవర్షన్ కూడా చాలా బాగా చేశారనమాట. సో అమర్ అయితే చాలా బాగా చెప్పాడు అనొచ్చు ఇక్కడైతే, శివాజీ గారు మీరు ఇంటెలిజెన్స్ కాబట్టి ఇంటెలిజెంట్ కాబట్టి బాగా, సో మీరు చేయొచ్చు, మీతో పాటు మీరు ప్రియాంకతో వేరే వాళ్ళతో కూడా చేయించారు, చేయించగలిగే సత్తా ఉంది, సో అందుకే మీరే అని మాకు డౌట్ ఫస్ట్ అదే సెకండ్ పర్సన్గా అని అమర్ అయితే చాలా బాగా కనుక్కొని బాగా చెప్తాడనమాట అక్కడ. ప్లస్ యావర్ చంపేడు అక్కడ యావరో కూడా కొంచెం అంటే ఫుటేజ్ అంటే కొంచెం టాస్క్ ఏదో ఇన్వాల్వ్ అవుదా అన్న ఉద్దేశంతో యావరో ఏంటి పేపర్ మీద రాస్తాడు ఏంటి పేపర్లో గేమ్ ఓవర్ యు ఆర్ డెడ్ అని రాస్తాడనమాట కొంచెం డైవర్ట్ చేయడానికి అదొకటి. సో ఓవరాల్గా అయితే ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేసే దగ్గర అయితే డైలాగ్స్ చాలా ఉంటాయి. దాంతోపాటు అయితే అదే ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మన అమర డైలాగ్స్ కానీ లేదా అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసే పర్సన్ ఉంటాడు కదా అక్యూజ్డ్ పర్సన్ వాళ్ళ డైలాగ్స్ కానీ వాళ్ళ కామెడీ కూడా చాలా ఉంది. వాళ్ళతో పాటు రతిక అండ్ మన శివాజీ గారి కామెడీ అయితే చాలా బాగుంటుంది, వాళ్ళ వాకింగ్ స్టైల్ ఒకటి ఒదుక్కుంటుంది అనమాట, అది చాలా బాగుంటుంది అనమాట. సో అది ఇవాళ అయితే. సో ఓవరాల్గా అయితే ఎపిసోడ్ అయితే అలాగ కామెడీగా వెళ్ళిపోయింది అనమాట. మనం మెయిన్గా చెప్పుకోవడానికి గొడవలు అలాంటి ఏది ఇవాళ ఏమీ లేవు, ఓన్లీ ఏంటంటే రతిక ప్లస్ శోభా ఏదో కాఫీ కోసం అది గొడవ ఉంటుంది అంతే తప్ప మీద అయితే ఏం లేదు మనకి ఈరోజు ఎపిసోడ్లో. సో ఈరోజు ఎపిసోడ్ అయితే ఓవరాల్గా మెయిన్గా శివాజీ గారు అమరు ప్రియాంక సో ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ అయితే వెళ్ళి. సో అంతే, థ్యాంక్ యూ.